హే, గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కుషాల్ సార్ బ్లాగ్. థంబ్నైల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు బ్లాగ్లో మనం ఏం చేయబోతున్నాం. లేట్ చేయకోకుండా రండి స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో కింద మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు క్లచ్ మీద మంచి గ్రిప్ వచ్చేస్తుందండి. సో మనం క్లచ్ ఎట్లా వాడాలా ఫస్ట్. సో బండి మూమెంట్ ఇచ్చే ముందు ఒక బైటింగ్ పాయింట్ ఉంటుంది. బైటింగ్ పాయింట్ అంటే ఎప్పుడైతే మనం క్లచ్ స్లోగా వదులుతామో, స్లోగా వదిలినప్పుడు బండి అనేది ఎప్పుడు వైబ్రేషన్ ఇస్తుంది కదా, ఆ పాయింట్ని వైబ్రేషన్ ఇస్తూ కొద్దిగా ముందు పోతూ పోవాలనిపించినట్టు ఉంటుంది కదా, ఆ మూమెంట్ని మనము బైటింగ్ పాయింట్ అంటాం. సో బైటింగ్ పాయింట్ ఏదో ఫస్ట్ మన బండికి తెలియాలి. ఫస్ట్ మనం మన సీట్ బెల్ట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ మనం డౌన్ చేద్దాం. హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఫస్ట్ గేర్ వేసిన తర్వాత చూడండి మన బైటింగ్ పొజిషన్. మన బండి వెహికల్ అనేది బైటింగ్ పొజిషన్. సో మనము ఈ లెగ్ అనేది మనం ఫ్రీగా పెట్టేసుకుంటాం. క్లచ్ మెల్లగా స్లోగా రిలీజ్ చేద్దాం. చూడండి బండి మూవ్ అనేది మొదలైంది. సో ఇది మన బైటింగ్ పొజిషన్. చూడండి మళ్ళీ చూపిస్తాను, బ్రేక్ కొట్టినాం. ఇప్పుడు స్లోగా క్లచ్ అనేది స్లోగా రిలీజ్ చేస్తున్నాం. చూడండి రిలీజ్ అయిన వెంటనే ఇది నా బైటింగ్ పొజిషన్. చూడండి మూమెంట్ ఇస్తుంది, దిస్ ఇస్ మై బైటింగ్ పొజిషన్. చూడండి ఓకేనా. సో మన బైటింగ్ పొజిషన్ అనేది మనకి అర్థమైంది. ఎక్కడ మన బైటింగ్ పొజిషన్ మన కారుది, ఏ పాయింట్లో వచ్చేసి మన బండి మూమెంట్ అవుతుందో, సో దాన్ని మనం ఐదోసారి ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేసి చేస్తూ మన కాలుకు మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఆ మెజర్మెంట్ వచ్చేంత వరకు మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎప్పుడైతే అయిపోతుందో, మన బైటింగ్ పాయింట్ అనేది మనకు బాగా అనుకూలం అయిపోయిందో, సో మనము అప్పుడు ఫర్దర్ స్టెప్ కోసం వెళ్ళాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏం చేయాలి, గేర్ మార్చాలి. ఫస్ట్ గేర్లో నుంచి మనం సెకండ్ గేర్ వెళ్ళాలి. సో బ్యాటింగ్ పాయింట్ నుంచి ఎప్పుడైతే బ్యాటింగ్ పాయింట్ బండి మూవ్ అవుతుందో, మూవ్ అయిన తర్వాత వెంటనే మనము మన ఎక్సలేటర్ మీద మనం కాలు పెట్టి బండిని కొద్దిగా మూమెంట్ ఇచ్చేయాలి. చూడండి ఇక్కడ క్లచ్ పై నుంచి మనం స్లోగా మనము కాలు తీసేస్తున్నాము, అదేవిధంగా ఎక్సలేటర్ మీద మనం కాలు పెట్టి లైట్గా ప్రెజర్ చేస్తున్నాము. బండి మూమెంట్ అనేది ఇప్పుడు వచ్చేసింది. చూడండి ఇప్పుడు బండి పూర్తి మూమెంట్ వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ వెంటనే మనము క్లచ్ పూర్తి నొక్కేసి మనము సెకండ్ గేర్ తీసుకుంటాం. సెకండ్ గేర్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్లోగా క్లచ్ అవుతారల్లా, స్లోగా క్లచ్ అవుతారల్లా, ఇక్కడ స్లోగా మనం ఎక్సలేటర్ మీద కాలు ప్రెస్ చేయాలి. సో ఈ బండి మూమెంట్ ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి మనం వచ్చేసినాం. సో దీన్ని మళ్ళీ మనం ఇంకోసారి దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. చూడండి సో బ్రేక్ కొట్టినాం, బండి ఇప్పుడు ఆపుకున్నాం. మనము న్యూట్రల్ తీసుకొని ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసిన తర్వాత మళ్ళీ స్లోగా మనం బ్రేక్ మీద కాలు తీసేద్దాం. ఎక్సలేటర్ స్లోగా మనం బైటింగ్ పొజిషన్ మనం అలవాటు చేసుకున్నాం కదా, బైటింగ్ పొజిషన్ వరకు తీసుకొచ్చినా చూడండి బండి మూమెంట్ వచ్చేసింది. బండి మూమెంట్ వచ్చిన వెంటనే క్లచ్ మీద నుంచి పూర్తి కాలు తీసేస్తున్నాం, మనం ఎక్సలేటర్ మీద కాలు పెడుతున్నాం. సో బండి కొద్ది మూమెంట్ వచ్చేసింది అబౌట్ 10. ఎప్పుడైతే బండి అబౌట్ 10 వెళ్తుందో వెంటనే మనం క్లచ్ నొక్కేసి సెకండ్ గేర్ ఫాస్ట్గా పెట్టేసి మళ్ళీ స్లోగా మనం క్లచ్ వదులుతాం. వదిలిన వెంటనే మనం మళ్ళీ ఎక్సలేటర్ మీద కాలు పెట్టేద్దాం. సో బండి అనేది మళ్ళీ మూమెంట్ అయిపోతుంది. సో దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ మనం ఎట్లా రావాలో మనకు ఒక 5-6 సార్లు ప్రాక్టీస్ చేయాలి. మనకి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అనేది మాకు బాగా ప్రాక్టీస్ అయిపోయినాక తర్వాత మనము థర్డ్ గేర్ కోసం వెళ్తున్నాం. థర్డ్ గేర్ అయినప్పుడు మనము హాఫ్ క్లచ్ వాడతాం. ఫస్ట్ మనం బైటింగ్ పాయింట్ గురించి మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు హాఫ్ క్లచ్ అంటున్నాం. హాఫ్ క్లచ్ అంటే ఏంది, బైటింగ్ పాయింట్ ఎక్కడైతే మనం బైటింగ్ పాయింట్ ఉంటుంది కదా, బైటింగ్ పాయింట్ అప్పుడు ఏమవుతుంది, బండి అనేది వైబ్రేట్ ఇస్తుంది, బండి అనేది మూమెంట్ ఇస్తుంది, ఇది బైటింగ్ పాయింట్ అన్నాం. సో హాఫ్ క్లచ్ ఏంది, బైటింగ్ పాయింట్ కన్నా కొద్దిగా పైన బైటింగ్ పాయింట్ వదిలేసిన తర్వాత హాఫ్ క్లచ్ అవుతుంది. అంటే పూర్తి క్లచ్ మనకు నొక్కే అవసరం లేదు. సెకండ్ గేర్ వరకు మనము ఫుల్ క్లచ్ అనేది పూర్తిగా మనం ప్రెస్ చేయాలి. కానీ ఎప్పుడైతే మనం థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ వెళ్తాం కదా, అప్పుడు మీకు పూర్తిగా అవసరం ఉండదు. హాఫ్ క్లచ్ కొద్దిగా క్లచ్ పట్టుకుని వెంటనే మనం థర్డ్ గేర్ వేసి బండిని మనం మూమెంట్ చేయాలి. సెకండ్ గేర్ ఫస్ట్ గేర్ మనము పూర్తిగా క్లచ్ అనేది నొక్కినాం. ఇప్పుడు బండి మనం కొద్దిగా స్పీడ్కి పోదాం. స్పీడ్ పోయినప్పుడు ఏం చేయాలి, మనం ఎక్సలేటర్ ఎక్కువాలి. సో మనం క్లచ్ మీద చాలు తీస్తాను, ఎక్సలేటర్ ఫుల్గా ఇచ్చిన. చూడండి ఇప్పుడు ఏం చేస్తాం, హాఫ్ క్లచ్ క్లచ్ కొద్దిగా నొక్కి వెంటనే థర్డ్ గేర్. చూడండి మనం పూర్తిగా నొక్కలేదు, మనం లైట్గా నొక్కినాం. లైట్గా నొక్కి వెంటనే ఫోర్త్ గేర్. చూడండి వెంటనే తీస్తున్నాం క్లచ్ పైన నుంచి, సడన్ ఫుల్ మనం నొక్కే అవసరం లేదు. హాఫ్ క్లచ్ వాడుతూ మనం ఆ విధంగా బండి నడుపుతున్నాం. ఇది ఫోర్త్ గేర్. ఇప్పుడు మనం టాప్ గేర్ వెళ్దాం. టాప్ గేర్కి మనం రైట్ క్లచ్ పట్టుకోవాలా, వెంటనే ఫిఫ్త్ గేర్ ఇచ్చేయాలా, అంతే. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ మాత్రమే మనము పూర్తిగా క్లచ్ అనేది ఇలా లాస్ట్ వరకు మనము ప్రెస్ చేయాలి. కానీ ఎప్పుడైతే మనం థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ ఉంటుందో అప్పుడు మనం జస్ట్ హాఫ్, ఇంతే. దీనికన్నా ఎక్కువ కూడా పోకూడదు. ఇది మనం బైటింగ్ పాయింట్. ఇది ఈ పొజిషన్ మనకు బైటింగ్ పాయింట్. ఇది మనకు హాఫ్ క్లచ్. ఇది మనం పూర్తిగా వదిలేస్తున్నాం.
ఇది మనం పూర్తిగా లాస్ట్ వరకు తోస్తున్నాం. క్లచ్ని మనం పూర్తిగా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ 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 మనం నేర్చుకుంటామండి. సో ఇలా ఫస్ట్ మనం బైటింగ్ పాయింట్ అనేది మనము ప్రాక్టీస్ చేయాలా. సెకండ్ మనం ఏం చేస్తాము, బైటింగ్ పాయింట్ నుంచి బండి మూమెంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ గేర్ టు సెకండ్ గేర్ ఏ విధంగా వెళ్ళాలా. సో ఎప్పుడైతే మనం ఫస్ట్ గేర్ టు సెకండ్ గేర్ వెళ్ళిపోతాం కదా, సెకండ్ గేర్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పూర్తిగా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ మనము క్లచ్ అనేది పూర్తిగా లాస్ట్ వరకు మనం ప్రెస్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ నుంచి ఎప్పుడైతే మనం థర్డ్ గేర్ వెళ్తామో అప్పుడు మనకి హాఫ్ క్లచ్ అనేది వస్తుంది. సో హాఫ్ క్లచ్ అంటే మనం ఏమన్నాము, బైటింగ్ పాయింట్ నుంచి కొద్దిగా పైన, అని మనం దాన్ని మనము హాఫ్ క్లచ్ అంటాం. థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ హాఫ్ క్లచ్ యూస్ చేస్తూ మనం వాడాలా. సో నేను చెప్పినట్లా మీరు వింటే ఈ లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తే బాగా అబ్జర్వ్ చేస్తే మీరు క్లచ్ మీద మంచి గ్రిప్ అనేది మీరు తీసుకుంటారండి. సో మనం 7,000 పెట్టి 5,000 పెట్టి ఒకరి దగ్గర నేర్చుకునే మనకు పోయే అవసరం ఉండదు. మన డ్రైవింగ్ స్కిల్స్ మనం ఈ విధంగా మనము ఇంప్రూవైజ్ చేయగలము. సో మన వీడియో మీకు ఎట్లా నచ్చిందో ప్లీజ్ కమెంట్లో చెప్పండి. కొంతమంది మనకి కమెంట్స్ కూడా పెడుతున్నారు, సార్ ఈ విధంగా సార్ ఏసీ ఉన్నప్పుడు మనము బండి మైలేజ్ ఎట్లా వస్తుంది, ఏసీ లేకుండా బండి మైలేజ్ ఎట్లా వస్తుంది, ఏ బండి తీసుకుంటే బాగుంటుంది. సో ఇలాంటి కమెంట్స్ మీరు పెడితే మీ ఆ కమెంట్స్ని బేస్ చేసుకొని నేను షార్ట్స్ వీడియో చేస్తానండి. వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను అండి. టిల్ దెన్ పీస్.